మద్యపాన నిషేధం ఒకటి మొత్తం నచ్చిందండి నాకు. రిమైనింగ్ ఇసుక కొరత వల్ల జనాలు ఎంతంత ఇబ్బంది పడ్డారో మన ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం ఎవరెవరు ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారు అనేది. ఇసుక కొరతగా త్వరగా చేస్తే ఇంకా బాగుంటుంది. మద్యపాన నిషేధం చాలామంది హట్ అవుతున్నారు కానీ బట్ దానివల్ల జనాలకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మద్యపాన నిషేధం గురించి. అది దానివల్ల ఇప్పుడు కొంతకాలం సఫర్ అయినా సరే ఆఫ్టర్ దట్ వాళ్ళు కొంచెం మంచిగా ఉంటుంది అనుకోండి. తర్వాత దానివల్ల మంచి జరుగుతుంది అనుకుంటా. ఇక రిమైనింగ్ అంటారా, కొంతమంది అవన్నీ జరుగుతుంది అన్నారు. ఇసుక వల్ల జరిగిపోయిన నష్టం జరిగిన భవన కార్మికులకి చాలామంది నష్టపరిహారం వల్ల కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు సబబో, అది ఎంతవరకు జగన్ గారు దాన్ని సాల్వ్ చేస్తారో ప్రభుత్వానికి తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి. ఇంకోటి ఏంటి, మన సచివాలయ ఉద్యోగాలు అన్నారు, అవి ఫస్ట్ లిస్ట్ వరకు జనరల్గా అందరికీ పారదర్శకంగానే జరిగినాయి. ఫస్ట్ లిస్ట్ అయిన వరకు, సెకండ్ లిస్ట్ వచ్చేటప్పటికి చాలామంది సీట్లు అమ్మాయన్నారు. నిజంగా కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు కూడా సీట్లు అని చాలామంది చాలా రకాలుగా పడుతున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఫస్ట్ లిస్ట్ వరకు పారదర్శకంగా జరిగిన, రెండో లిస్ట్ మాత్రం ఫైనల్ లిస్ట్లో కానీ సెకండ్ లిస్ట్లో కానీ వెబ్సైట్లో పెట్టలేదు, పేపర్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కడెక్కడో కౌన్సిలింగ్ చేసుకున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు జాబ్ ఇచ్చారు. అదొకటి మాత్రం ఫ్రాడ్ జరిగిందని అందరూ క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ మరి జగన్ గారి దృష్టికి వెళ్తున్నాయి లేదు తెలియదు. ఆయన దృష్టికి వెళ్ళి ఆయన ఇంకా చర్య తీసుకుంటే బాగుంటుంది. అవి తిరిగిలేదు అన్న ఇంగ్లీష్ మీడియంకి ఏంటి. ఇప్పుడు ఎవడైనా సరే చదువుకునే పిల్లలు సుఖపడాలని కోరుకునేది, ఎవరి పిల్లలైనా సరే ఇప్పుడు చాలామంది చూస్తాం, కొంతమంది లేబర్ పిల్లలు ఉంటారు, నారాయణ టెక్నిక్ స్కూల్, చెదన్ టెక్నిక్ స్కూల్ ఉంటారు, వాటి దగ్గర గేట్ల దగ్గర చుట్టు పిల్లలు చూస్తూ ఉంటారు మేము ఎప్పుడు అటువంటి స్కూల్కి వెళ్తామని. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారనుకో, రేపు పిల్లలకి మంచిదే కదా. వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు అప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అంటే దే కెన్ చూస్, వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇప్పుడు చూస్ చేసుకుంటారు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక చూస్ చేసుకుంటారు. అప్పటి వరకు పిల్లల్ని గైడ్ చేసి యాజ్ ఎ పేరెంట్స్ మనమే కాబట్టి అమ్మ ఒకటి మంచిదే, ఇంగ్లీష్ మీడియం అనేది మంచిదే. దానివల్ల పల్లెలు మంచిది జరుగుతుంది కానీ అదేంటంటే దే విల్ టేక్ సమ్ టైమ్, అంతే టైము. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు అనేది చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వం దరిదాపు కొన్ని 30 సంవత్సరాలు చూస్తున్నాం. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం ఒక 5 సంవత్సరాలు చూడకుండా 2 సంవత్సరాలకే మనం అవండాలు నిందలేస్తే అలా చెప్పు. అదే జరిగే అవినీతి అది జరుగుతుంది కానీ అది జగన్ గారి దాకా వెళ్ళట్లేదని నా ఉద్దేశం. జగన్ గారి దాకా వెళ్తే మాత్రం ఇది సాల్వ్ అవుతుంది, ఆయన దాకా వెళ్ళట్లా. అది ఇప్పుడు కొత్త టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాడు 144000 అని, బట్ దానికి ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు, ఎంతమంది కాల్ చేస్తున్నారు తెలియదు. విజయవాడలో ఒక్క రోడ్డు కూడా, ఇప్పుడు ఒక బీఆర్టీసీ రోడ్డు తప్ప ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు కొత్త చేసింది లేదు. రోడ్ల వల్ల హాస్పిటల్లో వాళ్ళు బాగుపడటం తప్ప ప్రజలు ఎవరు సుఖపట్టలేదు. ఒక్క రోడ్డు కూడా కొత్తది విజయవాడలో. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పోయిన పుష్కరాలు గేజాడు బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్, ఇప్పుడు దిక్కు లేదు. ఇప్పుడు నేను ఈరోజు నిన్న పొద్దున పేపర్లో ఏం వేశాడు, జనవరి నెలలో ఓపెన్ చేస్తామని చెప్పాడు. ఈరోజు పేపర్లో ఏం వేశాడు, మళ్ళీ దానికి అడ్డంకి వచ్చింది, ఎవరో దానికి సపోర్ట్ చేశారు, దాన్ని మళ్ళీ ఆగిపోవడానికి అవకాశం ఉందని చెప్పి మళ్ళీ ఈరోజు పేపర్లో వేశాడు. సో ఇలాంటివి ఏంటంటే రికవర్ చేసుకోవాలి ఆయన. రికవర్ చేసుకుంటే కానీ మళ్ళీ జనాల్లో మంచి అవగాహన వచ్చింది. ఇప్పటికే ఆ ఇసుక కొరత వల్ల చాలామంది చాలా విధాలుగా తిడుతున్నారు. పల్లెటూరులో అయితే ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు తిడుతున్నారు ఒక పక్క నుంచి. అవన్నీ మరి జగన్ దృష్టి కావాలని కోరుకుంటున్నాను. 50-50% అన్న, 100% బాగుంది అని చెప్పలేము, వాళ్ళని చెప్పి 100% బాగలేదని చెప్పలేము. కొంతవరకు బాగుంది, ఆ రిమైనింగ్ కూడా బాగా చేసుకుంటే బాగుంటుంది, అందుకని అసలు చండాలంగా ఉంది అనేది చెప్పలేము. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేని పేదలకి మొత్తం ఈయన చేశాడు. ఇప్పుడు కరెక్ట్ జగన్ పరిపాలన అనేది అంటే ఎవరు వ్యతిరేకత లేదు. అంతకుముందు ధర్నాలు చేశారు. ఇప్పుడు తెలంగాణ ఉంది ఆర్టీసీ, ఎవరు కేసీఆర్, ఆ కేసీఆర్ ప్రభుత్వం బాగుంది కాబట్టి ఆర్టీసీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు డ్యూటీ చేసుకున్నారు. అలాగే జగన్ ప్రభుత్వంకి వ్యతిరేకం లేదు కాబట్టి అందరూ నోరు మూసి కూర్చున్నారు. లేకపోతే ఈ పాటికి ఇదే బీసీ నోట్లో టీడీపీ వాళ్ళు జెండాలు పట్టుకు తిరగలేరా, ఇదే టీడీపీ జెండాలు పట్టుకు ధర్నా చేయలేరా, ఎందుకు చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన బాగుంది కాబట్టి ఒక జెండా కూడా లేకదు, టీడీపీ జెండా అనేది కనపడదు ఫ్యూచర్లో. స్కీమ్స్ అంటే ప్రజెంట్ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు తీశారు. దీనివల్ల చాలామంది నిరుద్యోగులకు అయితే మాత్రం భరోసా కల్పించినట్టు అయింది. ఇంగ్లీష్ మీడియం బాగానే ఉంది, అమలు జరిగితే ఇంకా బాగుంటుంది, చాలామందికి ఉపయోగం ఉంటుంది, భవిష్యత్ తరాలు బాగుంటుంది. రైతు భరోసా ఏదైనా పథకాలు బాగున్నాయి, సక్రమంగా అమలు జరిగితే ఇంకా బాగుంటుంది. లేకపోతున్నాడు బండి వాళ్ళ పథకాలు ఒక్కొక్కటి తీరుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రైతులకు ఇచ్చాడు, చేపల వాళ్ళకి ఇచ్చాడు, ఆటో వాళ్ళకి ఇచ్చాడు, ఇంకా ఒక్కొక్కటి లేకపోతున్నాడు కదా. ఆడవాళ్ళకి దోకరే ఫోటో ఇవ్వాలి, ఇంకా ఇల్లని ఇల్లు బతకమని అది కూడా లేకపోతున్నాడు. ఇక దోకరే వాళ్ళని ఆయన సొంతంగా ఇస్తున్నాడు, ఏ గవర్నమెంట్ వాళ్ళ పాల పరవాలం ఉంది ప్రస్తుతానికి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్.
సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.